ఉప్పుమయా నీ ఆత్మాభిషేకముతో నిండుగా నా హృదయం పొంగి పొల్లునట్లు, నిండుగా నా హృదయం పొంగి పొల్లునట్లు. యోహాను సువార్త 10వ అధ్యాయం 9వ వచనంలో మనం చదువుకుంటే అక్కడ మనకు అర్థమవుతుంది, నేనే ద్వారము, నా ద్వారా ఎవడైనా లోపల ప్రవేశించిన యెడల వాడు రక్షింపబడిన వాడై లోపలికి పోవచ్చు, బయటికి వచ్చుచు, మేతమేచుడెను. మత్తయి సువార్త 9వ వచనంలో ద్వారమును గురించి రాయబడింది, నేనే ద్వారము అని రాయబడింది. కనుక దేవుని బిడ్డరా, అబ్రహాము ఎండవేళ తాను నడుస్తున్నటువంటి పలు విధములైనటువంటి శ్రమల మార్గములో అబ్రహాము గుడారము ద్వారమందు కూర్చొని ఉన్నాడు, గుడార ద్వారమందు కూర్చొని ఉన్నాడు. అనగా దేవుని యొక్క రాజ్యమునకు వెళ్ళే, రాజ్యమునకు నడిపించే ద్వారమైన ప్రభుని యేసు క్రీస్తు నందు ఉన్నాడు. నేనే ద్వారము అన్నాడు ప్రభు, అంటున్నాడు నేనే ద్వారం. ప్రభువే మనకు ఒక ద్వారం. ఎక్కడికి? గుడారమునకు. ఏ గుడారానికి? భూమి మీద ఉన్న గుడారం కాదు. కొరింథీ సంఘానికి రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం చదువుకుందాం. ప్రియులారా, భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైన పోయినను, చేతి పని కాక దేవుని చేత కట్టబడినది, అమ్మా నిత్యమైనదైన నివాసము పరలోకమందు మనకున్నది. హల్లెలూయా. ఆ పరలోక గుడారము ఎదుట, పరలోకమునకు వెళ్ళే ద్వారం ఎదుట అబ్రహాము కూర్చొని ఉన్నాడు. ఈ దినములో కూడా సహోదరుడా, సహోదరి, ప్రియ సంగమా, ఆత్మీయుడా, స్నేహితుడా, మన జీవితంలో మనము అనేక శ్రమలు అనుభవించి పరలోకమునకు చేరాలని అపోస్తలైనటువంటి పౌలు గారు, మరి అపోస్తల కార్యములో మనం చూస్తూ ఉంటాం. ఆ వచనాన్ని మనం చదువుకుందాం. అపోస్తల కార్యములు గ్రంథములో నుండి ఒక వచనాన్ని మనం చదువుకుందాం. మనము అనేక శ్రమలు అనుభవించి పరలోకమునకు వెళ్ళవాలి, పరలోకానికి వెళ్ళాలి. కాబట్టి శ్రమ వచ్చినప్పుడు గుడారాన్ని వదిలి, ద్వారాన్ని వదిలి వెళ్ళిపోకుండా గుడారపు ద్వారమందు కూర్చొని దేవుని కొరకు కనిపెట్టుడు ద్వారా దేవుడు మనకు ఒక దర్శనము కలిగిస్తాడు. దేవుడు మనకు దర్శనమిస్తాడు. ఎవడు గుడారమును కనిపెట్టుకొని ఉంటాడో, లేదా గుడారమునకు వెళ్ళు ద్వారమైన ప్రభువుని కనిపెట్టుకొని ఉంటారు, వారు ఒక ప్రత్యేకమైనటువంటి దర్శనమును పొందుకుంటారు. కనుక ఈ ఉదయకాలములో ప్రభువిడ, దేవుడు నిన్ను దర్శించాలని ఆశపడుతున్నావా? అనేక దినములు దేవుడు దర్శించిన దినములు ఆగిపోయినవచ్చు నిన్ను నీ జీవితంలో. ప్రారంభములు దేవుడు నిన్ను దర్శించి ఉండవచ్చు, దర్శిస్తూ దర్శన ప్రకారమే నిన్ను నడిపిస్తూ ఉండవచ్చు. ఈరోజున దేవుడు ఎందుకు నిన్ను దర్శించలేకపోతున్నాడు? దేవుడిని ఎందుకు తన ప్రత్యక్షతను ఇవ్వలేకపోతున్నాడు?
దేవుడు ఎందుకు నీకు కనబడి ఆయన తన యొక్క ఆలోచన నీకు చెప్పలేకపోతున్నాడు? కారణం ఏంటంటే, నీవు ఆనాడు చేసిన పరిచర్య ఈరోజు దేవునికి కనబడట్లేదు. ఆ రోజు నీవు వ్యయ ప్రయాసాలతో కూడినటువంటి ఆ ప్రయాస, ఆ యొక్క ఆతృతతో కూడినటువంటి ఆ దేవుని పేరట చేసే ఆ ప్రయాస ఈరోజు నీవు కనబడటం లేదు. ఈరోజు నువ్వు కనిపించటం, నీ దగ్గర కనిపించటం లేదు. కనుకనే ప్రారము యొక్క దర్శనములు ఈరోజు పోగొట్టుకొని ఉన్నావు. ఈరోజును తిరిగి అదే ప్రయాసతో దేవుని మందిరములో, సిలోహను ప్రార్థన మందిరములో, లేదా దేవుడు నియమించినటువంటి యెహోవా ప్రార్థన స్థలములో దైవజనుని ఎదుట మరలా నీవు పరిచర్య చేయటం ప్రారంభించు. దేవుడు ఈ రాత్రి కాలమే, ఈ సమయమే నీకు దర్శనము ఇచ్చునుగాక. ప్రభు బిడ్డ, ఈ ఉదయ కాలంలో వర్తమానంటున్న సహోదరుడా, గమనించు, అబ్రహాము తన శ్రమలో కూడా, తన బాధల్లో కూడా, తన కష్టాల్లో కూడా గుడారాన్ని వదిలిపెట్టలేదండి. ఈరోజు శ్రమ వస్తే ఎంతమంది ఇళ్ళు వదిలి వెళ్ళిపోతుండదు? ఈరోజు కష్టం వస్తే దేవుని మందిరాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయిన వారు ఎందరున్నారు? ఈరోజు కొంచెం శ్రమ సంభవిస్తే దేవుని మందిరమును, దైవ సేవకులను, ఇళ్ళును వదిలి, ఆత్మీయతను వదిలి, విశ్వాసమును వదిలి, పరిశుద్ధతను వదిలి పారిపోయేవారు ఎందరు లేరు? దేవుని బిడ్డ, అబ్రహాం అయితే తన జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు వచ్చాయి, ఆయనను గుడారాన్ని వదిలిపెట్టలేదు. గుడారమునకు ద్వారమైన ప్రభువుని వదిలిపెట్టలేదు. ఆయన ఎదుట కూర్చొని ఉన్నాడు, ఆయన కొరకు కనిపెట్టుకొని ఉన్నాడు, ఆయన కృప కొరకు కనిపెట్టుకొని ఉన్నాడు. అటు సందర్భంలో యెహోవా అబ్రహాముకు ప్రత్యక్షమైను, అబ్రహాముకు కనబడి. రెండుగా మనం చూసినట్లయితే, దేవుడు తన దూతల చేత తన ప్రజలకు దర్శనమిస్తాడు. గమనించారా? యోహాను సువార్త గమనించండి, లూకా సువార్త 1:11 ప్రభుదూత ధూప వేదిక కుడివైపుని నిలిచి అతనికి కనబడగా జకర్య అతను చూసి తొందరపడి భయపడిన వాడాయను. గమనించారా? దేవుని బిడ్డరా, దేవుని వాక్యములో ఈ సత్యాన్ని మనం గమనిద్దాం. మొట్టమొదటిగా దేవుడు తన ప్రజలను దర్శించే పద్ధతి మనం నేర్చుకున్నాం. 1, దేవుడే దర్శనమిస్తాడు. 2, దేవుడు తన దూతను పంపి దర్శనము ఇప్పిస్తాడు. ఇక్కడ జకర్య యొద్దకు తన దూతను పంపించి తన దూత ద్వారా మాట్లాడించినట్లుగా మనం చూస్తున్నాం. చదువుకుందాం, వచనం చదువుకుందాం. లూకా సువార్త 1:11 చదువుకుందాం. ప్రభుదూత ధూప వేదిక కుడివైపును నిలిచి అతనికి కనబడగా జకర్య అతను చూసి తొందరపడి భయపడిన వాడాయను. గమనించారా? భయపడిన వాడాయను. ఇక్కడ జకర్యను దూత దర్శనమిచ్చెను. దూత, యెహోవా దూత జకర్యకు దర్శనం ఇచ్చిన నాటికి, ఆ సమయానికి జకర్య ఏం చేస్తూ ఉన్నాడు అని మనం చూసినట్లయితే, యెహోవా మందిరములో
ధూపము వేయుచుండెను అని రాయబడింది. అనగా ప్రార్థన చేయుచుండెను అని రాయబడింది. తాను ప్రార్థిస్తూ ఉండగా లేదా దేవుని ఎదుట ధూపము వేయుచు ఉండగా యెహోవా దూత జకరియకు కనబడెను అని రాయబడింది. కనబడి ఏం చెప్తున్నాడు అక్కడ? జకరియా, నీ ప్రార్థన వినబడినది. గమనించాలి దేవుని బిడ్డలారా, అక్కడ అబ్రహాము ఎండవేళ కూర్చున్న ఉన్నప్పుడు దేవుడు అబ్రహామును దర్శించాడు. ఇక్కడ యెహోవా మందిరములో జకరియా ధూపం వేస్తూ ఉండగా, ప్రార్థన చేయించుండగా, దేవునికి మొరపెడుతూ ఉండగా, యాజక ధర్మము చొప్పున, తన యొక్క నియమము చొప్పున, క్రమము చొప్పున ప్రార్థిస్తూ ఉండగా దూత జకరియను దర్శించినట్లుగా మనం చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, ప్రార్థన ప్రార్థన చేయుచున్నప్పుడు యెహోవా దూత మనల్ని దర్శనమిస్తుంది. ప్రార్థన అవసరం అండి. ఈరోజున దేవుడు నీకు దర్శనమివ్వాలంటే, దేవుడు నీకు ప్రత్యక్షము కావాలంటే, దేవుడు నీకు కనబడాలంటే, అనగా దేవుని దూత నిన్ను ఆవరించాలంటే, దేవుని యొద్దు నుంచి ఒక సంగతి, ఒక ప్రత్యక్షత తీసుకొచ్చి నీకు బయలుపరచాలంటే నీవు ప్రార్థించేవాడువై ఉండాలి. నువ్వు ఎప్పుడు ప్రార్థిస్తూ ఉంటావో దేవుడు తన దూతను పంపించి నీ ప్రార్థన విషయంలో మాట్లాడతాడు. గమనించాలి దేవుని బిడ్డలారా, భయపడకు అని అంటున్నాడు, భయపడకు అంటున్నాడు దేవుని బిడ్డలారా. కనుక ఈ సమయంలో భయపడేటటువంటి వారిని ఉద్దేశించి దేవుడు తన మాట ద్వారా ఈ కార్యక్రమం చూస్తున్నటువంటి నీతో చెప్తున్న మాట ఏంటంటే, భయపడకు, భయపడకుడి, భయపడవద్దు. దేవుడు నీకు నియమించిన క్రమము చొప్పున, దేవుడు నీకు నియమించిన నియమము చొప్పున నీవు దేవుని మందిరములో, దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థన చేయుచు కొనసాగించబడు. దేవుడు తన దూతను పంపించి నిన్ను ధైర్యపరిచి దేవుడు నీకు చెప్పవలసినటువంటి సంగతిని, ధైర్యపరిచే సంగతిని నీకు బోధించును. కనుక నువ్వు ప్రార్థన ఇవ్వడవకు. ప్రార్థన సమయమున ప్రార్థన చేయుటకు ఇష్టపడు. దేవుని బిడ్డలారా, అక్కడ మనం బాగా చూసినట్లయితే జకరికి ఏ విషయం చెప్తున్నాడు అక్కడ చూద్దాం. నీ ప్రార్థన వినబడినది జకయ్య, నీ భార్య అయిన ఎలిజబెతు నీకు కుమారుడు కనును, అతనికి యోహానును పేరు పెడుదువు. చూసావా, దేవుని దూతను పంపించి జకరితో చెప్తున్న మాట ఏంటంటే, నీ భార్యని ఎలిజబెతు గర్భము ధరించి కుమారుని కనును, ఆ కుమారుడికి నీవు యోహానును పేరు పెడుదువు అని అంటాడు. కాబట్టి దేవుని బిడ్డరా, దేవుడు తన దూతను పంపించి మనము భయపడినటువంటి సమయాలలో, మనము అధైర్యపడిన సమయాలలో, మనము ఆయా రకాలైనటువంటి నిరాశలు, నిస్పృహల మధ్య కొట్టుమిట్టలాడుతున్న సమయాలలో దేవుడు తన దూతను పంపించి మనల్ని ధైర్యపరిచే దేవుడిగా ఉన్నాడు. దేవుడు తన దూతను పంపించి మన పక్షమున యుద్ధము చేపించే దేవుడై ఉన్నాడు. దేవుడు తన దూతను పంపించి మన అధైర్యాలన్నీ తరిమి వేసి ధైర్యపరిచి ముందుకు నడిపించే దేవుడిగా ఉన్నాడు. ఈ ఉదయకాలంలో వర్తమానం వింటున్న సహోదరుడా, సహోదరి, నీవు ఏ విషయములో అధైర్యపడి ఉన్నావు, ఏ విషయములో భయపడి ఉన్నావు, ఏ విషయములో నిరాశ నిస్పృహలు కలిగి ఉన్నావు, అయితే ఈ వాక్యం వింటున్న సహోదరుడా, నీ భయమును నా దేవుడు గద్దించునుగాక. నీ యొక్క అల్ప విశ్వాసము ద్వారా జరిగే, అల్ప విశ్వాసము ద్వారా కలిగినటువంటి నిరాశ నిస్పృహలు నా యేసు నామములో కొట్టివేయబడినుగాక. దేవుడు నీ పక్షమున ఒక గొప్ప సమాచారము, శుభమైన సమాచారము తన దూతను పంపించి నీకు ఇచ్చునుగాక.
కనుక ఈ వర్తమానం, ఈ వర్తమానం వినుచున్న సహోదరుడా సహోదరి, దేవుడు తన దూత ద్వారా మనల్ని దర్శిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. గమనించండి దేవుని బిడ్డలారా, జకరియా ఎలిజబెతులు వారి కుటుంబ దాంపత్య జీవితంలో ఎంతో నిరాశ చెందిన సందర్భంలో జకరియాని దేవుడు తన దూతను దర్శనమిచ్చినట్లుగా చూస్తున్నాం. ఈ జకరియా ఎలిజబెతుల గురించి మనం కానీ వాక్యములో చూసినట్లయితే వీరు ఎలాంటి వారు, వీరు ఎట్టివారు అని మనం గమనించినట్లయితే దేవుని పిల్లరా, లోక సువార్త 1:6 మనం చూస్తాం, వీరిద్దరూ ఎవరిద్దరు? జకరియా ఎలిజబెతులు. ఎవరు వీళ్ళిద్దరు? భార్యాభర్తలు. భార్యాభర్తలైనటువంటి వీరిద్దరు ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞలు చొప్పునను, న్యాయ విధులను చొప్పునను, నిరపరాధులుగా నడుచుకునొచ్చు, నీతిమంతులై ఉండిరి, నీతిమంతులై ఉండిరి. వీరిద్దరూ సకలమైన ఆజ్ఞలు చొప్పున చూశారా? వీరిద్దరూ యోహాను ఎలిజబెతులు, వీరిద్దరూ సకలమైన ఆజ్ఞలు చొప్పునను, న్యాయ విధులు చొప్పునను, నిరపరాధులుగా నడుచుకునుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉన్నారు. అయినను వీరి జీవితంలో వారు కోరినట్లుగా వారికి ఒక సంతానం, వారికి బిడ్డలు లేకుండా పోయింది. ఈ రోజున దేవుని పిల్లరా, వీరు వంటి దంపతులు ఎంతోమంది ఉన్నారు. ఈ టీవీ కార్యక్రమం ద్వారా, ఈ టీవీ కార్యక్రమం వీక్షిస్తున్న, చూస్తున్నటువంటి మీలో ఒకరై ఉండవచ్చు. దేవుని సకల ఆజ్ఞలు చొప్పున నడుచుకుంటూ, న్యాయ విధులు చొప్పున నడుచుకుంటూ, నిరపరాధులుగా ఉంటూ, దేవుని దృష్టి ఎదుట నీతిమంతులుగా ఉండవచ్చు. అయినా మీ జీవితంలో మీరు కోరింది లేకపోయి ఉండవచ్చు, మీరు కోరింది పొందకుండా ఉండవచ్చు. అయితే ఈ వర్తమానం వింటున్న సహోదరుడా సహోదరి, జకరియా ఎలిజబెతులు ఒక మండుచు ప్రకాశిస్తున్న దీపం వంటి, యోహానును కనినటువంటి, మరి ఈ ఎలిజబెతులు, ఈ జకరియా, నీవు కూడా ఒక గొప్ప దైవ కుమారుణ్ణి నీవు పొందుకోగలవు. ఎందుకంటే నువ్వు నిరాశ చెందినప్పుడు, నువ్వు నిస్పృహలోకి పోకున్నప్పుడు, నీ యొక్క ఆత్మీయత ఆగిపోకుండా కంటిన్యూ కొనసాగించబడుతూ ఉన్నప్పుడు ఇలాంటి అద్భుత కార్యము నీవు చూడవచ్చును. జకరియా ఎలిజబెతులు అప్పటికే వృద్ధాప్యములకు వెళ్ళిపోయారు, అయినా కూడా దేవుడు నియమము చొప్పున వారు ప్రార్థిస్తూ వచ్చారు. దేవుడు నీతి చొప్పున, దేవుని ఆజ్ఞల చొప్పున నిరపరాధులుగా నడుస్తూ వచ్చారు. అట్టి సందర్భంలో దేవుడు వారిని చూసి, వారిని గమనించి, వారు ఎందుకు దేవుని దూతను పంపించినట్లుగా మనం చూస్తున్నాం. కనుక దేవుడు తన ప్రజలను దర్శించే పద్ధతులు రెండోదిగా మనము ధ్యానిస్తున్నాం. దేవుని పిల్లరా, వీరిద్దరూ భార్యభర్తలు, వీరిద్దరూ చక్కని ఆత్మీయతలో నడిపించబడుతున్నారు. ఈరోజు కూడా భార్యభర్తలుగా ఎంతోమంది మరి దేవుని బిడ్డలుగా పేరు పొంది నడిపించబడుతున్నాం. ఆయనను ఇద్దరుగా భార్యభర్తలుగా దేవుని యొక్క ఆజ్ఞలు చొప్పున, న్యాయ విధులు చొప్పున నిరపరాధులుగా, నీతిమంతులుగా ఆయన దృష్టి ఎదుట తిరుగుతున్నామా? ఆయన దృష్టి ఎదుట జీవిస్తున్నామా? ఇద్దరుగా, ఒకరు కాదు, ఒకరు వస్తే ఒకరు రాక, ఒకరు నీతిమంతులుగా ఉండి ఒకరు అనీతిమంతులుగా ఉండి, ఇలా కాదు దేవుని బిడ్డరా. దేవుని ఎదుట ఇద్దరు, ఇద్దరు ఒక మంచి ఆదర్శప్రాయమైనటువంటి కుటుంబముగా మనం చూస్తున్నాం, ఒక మంచి మాదిరైనటువంటి కుటుంబముగా మనం చూస్తున్నాం. కనుక నా ప్రేమైన దేవుని బిడ్డ, ఆది కాండము
15వ అధ్యాయం 1వ వచనం చదువుకుందాం. యెహోవా వాక్యము అబ్రహాము దర్శనమందు వచ్చి, అబ్రహామా భయపడకము, నేను నీకు కేడము నీ బహుమానము అత్యధిక మగునని చెప్పాను. గమనించారా? మూడోది, దేవుడు తన ప్రజలను దర్శించే పద్ధతులలో మూడోది ఏంటంటే, దేవుడు తన వాక్కు ద్వారా ప్రత్యక్షమగును, తన వాక్కు ద్వారా దర్శనమిచ్చును. ఒకటి, సిలోహులో యెహోవా మరలా దర్శనమిచ్చాను. సిలోహులో సమూయేలుకి మరలా దర్శనమిచ్చాను అని రాయబడి దేవుని బిడ్డలారా, దేవుడు తన ప్రజలను దర్శించే పద్ధతులు మూడు. ఒకటి, దేవుడు దర్శిస్తాడు. రెండోది, దేవుడు తన దూతలను పంపించి దర్శనమిస్తాడు. మూడోది, దేవుడు వాక్యమై మనల్ని దర్శిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యమై మనల్ని దర్శిస్తాడు. గమనించండి దేవుని బిడ్డలారా, దేవుడే వాక్యమే దేవుడు అని ఎవరైతే గ్రహిస్తారో, ఎవరైతే ఆ యొక్క సత్యాన్ని గమనించగలుగుతారో, వారి జీవితాల్లో అద్భుత కార్యము మనము చూడగలుగుతాం. ఈరోజున దేవుని బిడ్డలారా, దైవ మందిరాలలో, దైవ సభలలో దేవుడు మనల్ని ఉద్దేశించి మన మేలును కోరి ఆయన తన వాక్కు ద్వారా హెచ్చరిస్తూ, బుద్ధి చెప్పుతూ, వాక్యము ద్వారా శిక్షిస్తూ మనల్ని నడిపిస్తూ ఉన్నప్పుడు, ఆ వాక్యానికి మనం లోబడక, ఆ వాక్యమునకు సంపూర్ణ విధేయత చూపక దేవుడు దర్శిస్తే బాగుంటుందని, దేవుని దూత చెప్తే నేను వింటానని చెప్పుడు ద్వారా అది ఎంతో అల్పవిశ్వాసమై ఉన్నదని నేను వాక్యము ద్వారా నేను మీకు తెలియపరుస్తూ ఉన్నాను. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుడు మనతోనే ఉన్నాడు, మన చేతుల్లోనే ఉన్నాడు. ప్రతిరోజు లేదా ప్రతి వారము, ప్రతి గడియ, ప్రతి క్షణము వాక్యమును మనం చదువుట ద్వారా, వాక్యాన్ని చదువుదాం. వాక్యం ద్వారా మనం, వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ వస్తూ ఉన్నాడు. ఈ ఉదయకాలమున దేవుడు తన వాక్కు ద్వారా ఏం మాట్లాడబోతున్నాడు, లేదా ఈ ఆదివారం ఆరాధనలో దేవుడు వాక్యం ద్వారా ఏం మాట్లాడబోతున్నాడు, లేదా ఈ సభల ద్వారా దేవుడు నాతో ఏం మాట్లాడుతూ వస్తాడు అని ఆశతో నీ వచ్చిన ఎడల, నీవు కూడిన ప్రతి కూటములో దేవుడు మాట్లాడుతూ వస్తున్నాడు, అది గమనించట్లేదు. నీవు ఏర్పాటు చేసిన ప్రతి సభలో, నువ్వు ఏర్పాటు చేయబడిన ప్రతి సభకి వెళ్ళి వాక్యము నిన్ను దర్శిస్తూ ఉంటే నువ్వు లోబడటం లేదు. లోబడిన వానికి శ్రమ. కాబట్టి దేవుని వాక్యము నీతో మాట్లాడే కొలది, లేదా దేవుడి వాక్యము, దేవుడి తన వాక్యము నిన్ను దర్శించే కొలది, నీవు ఆ వాక్యానికి లోబడాలి, వాక్యమును ప్రేమించాలి, వాక్యాన్ని గైకొనాలి, వాక్యాన్ని పరిపూర్ణంగా అంగీకరించాలి. వాక్యము మన ప్రాణాత్మ మూలుగులను విభజించునని వ్రాయబడి ఉన్నది దేవుని బిడ్డలారా. కనుక ఈ వాక్యము హెబ్రీ పత్రిక 4:12 ఎందుకనగా, చూడండి, ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై, రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండి, చూడండి, గమనించండి, ప్రాణాత్మలను, కీళ్లను, మూల్గును విభజించినంత మట్టుకు దూరుచు, హృదయము యొక్క తలంపులను, ఆలోచనలను శోధించుచున్నది. హృదయము యొక్క తలంపులను, ఆలోచనలను
శోధించుచున్నది. గమనించారు దేవుని బిడ్డరా, ఈ రోజున హృదయము ఆశించినట్లుగా పాపము చేయుచున్న సహోదరుడా, ఆలోచన ప్రకారము నడిపించబడే సహోదరుడా, దేవుని వాక్యము నీలో ఉన్న ఎడల నీ హృదయము దేని బట్టి ఆనందించాలో, నీ హృదయము దేనిని బట్టి సంతోషించాలో, నీ తలంపులు దేని యందు ఆనందించాలో అనేది నీకు బోధపరుస్తూ ఉంటుంది. కనుక ఈ వాక్యం వింటున్న సహోదరుడా, దేవుని వాక్యము ఎలాంటిదంట? సజీవమై బలము గలదై ఉన్నది. సహోదరుడా, సహోదరి, ఈ ప్రార్థనలో ఏకీభవించు. దేవుడు ఈ ప్రార్థన ద్వారా దేవుడు నిన్ను దర్శించబోతున్నాడు. ఈ ప్రార్థన ద్వారా దేవుడు నీ హృదయ వాంఛలను తీర్చబోతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచి కళ్ళు మూసి ప్రార్థనలు వేకిభవించద్దాం. ప్రేమ కలిగి తండ్రి, పరిశుద్ధుడైన మా ప్రభువా, సర్వలోకనాథుడా, సర్వాధికారి, మీ పాదములకు స్తుతి స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాలంలో వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడుతూ వచ్చిన ప్రతి మాటకై స్తోత్రం. దేవా, మీ ప్రజలను దర్శించాలని, మీ ప్రజలతో మాట్లాడాలని, మీ ప్రజలను మీరే క్రమపరుచుకోవాలని, మీ ప్రజలను మీరు పరిశుద్ధులుగా మార్చి ఉన్నత రాజ్యానికి నడిపించుకోవాలని, దేవా మీరు మమ్మల్ని దర్శించే పద్ధతులను నాయన ఉదయకాలమును మేము ధ్యానించగలిగాం తండ్రి. నీ ప్రజలను దర్శించే మొట్టమొదట నాయన పద్ధతి ప్రభా, మీరే మమ్మల్ని దర్శించే దేవుడిగా ఉన్నారు, మీరే మమ్మల్ని బలపరిచే దేవుడిగా ఉన్నారు, మీరే మమ్మల్ని అన్ని విధాలుగా నాయన ఆవరించి మా భయాలు, మా యొక్క ఒడుదుడుకులు, మా బలహీనతలను గద్దించి పరిపూర్ణమైన వ్యక్తులుగా మార్చాలని ఉద్దేశించి ఉన్నందులకై స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అంత మాత్రమే కాదు దేవా, మీ దూతల ద్వారా నాయన మమ్మల్ని దర్శింపజేసి మా ఒడిదొడుకుల పరిస్థితుల మధ్య మేము నాయన అనేక పరిస్థితుల మధ్య వెళుతున్నప్పుడు మరి మమ్మల్ని కాపాడే భద్రపరిచే దేవుడిగా ఉన్నందులకై స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఈ సమయంలో ప్రభా. నాయన అంత మాత్రమే కాదు ప్రభా, మీ వాక్యము ద్వారా మమ్మల్ని దర్శిస్తున్నారు, ప్రతిరోజు దర్శిస్తున్నారు, వాక్యము చదివినప్పుడల్లా దర్శిస్తున్నారు, వాక్యము ద్వారా మా జీవితాలతో మాట్లాడుతున్నారు, వాక్యమును ధ్యానించినప్పుడల్లా మా జీవితాలను దృఢపరచుచున్నారు, మా విశ్వాసాన్ని దృఢపరుస్తున్నారు, మమ్మల్ని వృద్ధి చేయుచున్నారు, మీ వాక్యం ద్వారా ధైర్యపరుస్తున్నారు, మీ వాక్యం ద్వారా మమ్మల్ని నడిపిస్తున్నారు తండ్రి. అందరి బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఇదిగో తండ్రి, వర్తమానం విన్న ప్రతి బిడ్డను దీవించండి, వర్తమానం విన్న ప్రతి కుమారుడు కుమార్తెని ఆశీర్వదించండి తండ్రి. ఈ ప్రార్థనలు వేకిభవించి నాయన నడిపించబడుతున్న ప్రతి కుటుంబాన్ని దీవించయ్యా, ప్రతి వ్యక్తిని దీవించయ్యా, వారి వ్యాధి బాధ బలహీనతలు ఏమై ఉన్నప్పటికీ తండ్రి, యేసు క్రీస్తు నామములో వారి యొక్క సమస్త బలహీనతల నుంచి ఇప్పుడు విడిపిస్తున్నారు తండ్రి. నేను మీకు స్తోత్ర వందనాలు. వారిని ఆత్మీయంగా ఎదగనివ్వని ప్రతి ఐహిక విచారమును నజరేయుడైన యేసు నామములో లయ పరుస్తూ ఉన్నాము తండ్రి. నేను మీకు స్తోత్ర వందనాలు చెల్లిస్తూ ఇగో ప్రార్థనలో వేకిమించిన బిడలు, కొంతమంది నాయన వ్యాధితో ఉన్నారు ప్రభా, కొంతమంది నాయన ఆయా రకాలైనటువంటి నిరాశ నిస్పృహుల్లో ఉన్నారు తండ్రి, వేదనలో ఉన్నారయ్యా, ఇదొక కన్నీటిలో ఉన్నారయ్యా, ఇదిగో ప్రభా దుఃఖములో ఉన్నారయ్యా, దిగులుతో ఉన్నారయ్యా, ఇదిగో ప్రభా ఇప్పుడే తండ్రి మీ వాక్కు ద్వారా వారిని దర్శనమిచ్చి యేసు నామములో విడుదల కలిగించినందుకై స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. మీ కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ మహిమా ఘనత ప్రభాలు సమర్పించుకుంటూ నీవు దర్శించినదులకై స్తోత్రము చెల్లిస్తూ గనుడా, మరొక్కసారి మీ దయగల ప్రేమ కలిగిన హస్తాలు కప్పు చెప్పుకుంటూ నజరేయుడని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి స్తుతించి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఇంతవరకు దేవుడు మనతో ఉండి సమస్త కార్యములయందు
ఆయన సంపూర్ణముగా మనల్ని నడిపించినందుకై తండ్రి దేవునికి, కుమారుడి దేవునికి, పరిశుద్ధాత్మ త్రేయక దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగంలో సమస్త ఆయన పరిశుద్ధ నామం సన్నిధించుము. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేయు కారు దేనిని మరొకము. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము. ఆమేన్. తండ్రిని దేవుని ప్రేమ, కుమారుడిని యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మన్యోన్ని సహవాసము, సమాధానము, ఆనందము, ఆరోగ్యము, ఐశ్వర్యము, ఇది మొదలుకొని నిరంతరం మనకును, పిల్లలకును, సర్వలోకములో ఉన్న సార్వత్రిక సంఘాలకును సదాకాలము తోడై ఉండి నడిపించి వరిద్దల్లో చేయనుగాక. ఆమేన్.